కరోనా ప్రభావం కొంత మేర తగ్గినంత మాత్రాన కోవిడ్ నిబంధనలు మరవొద్దని వైసీపీ పార్లమెంటరీ పరిశీలకులు దాడి రత్నాకర్ పిలుపునిచ్చారు. కరోనా మొదటి స్టేజ్లో కేవలం 14 రోజులు హోమ్ క్వారంటైన్లో ఉంటే సరిపోయేదని కానీ రెండో స్టేజ్లో కరోనా ప్రభావం మరణ మృదంగానికి తెరతీస్తుందని ఆయన అన్నారు. తేడా ఏంటంటే హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత పేషెంట్స్ ఫస్ట్ వేవ్లో మహా అయితే 4-5 రోజులు ఉండి వాళ్ళు ఇమీడియట్గా డిశ్చార్జ్ అయిపోయేవారు. కానీ ఈ సెకండ్ వేవ్లో ఈసారి ఈ సంవత్సరం వచ్చినటువంటి కోవిడ్లో కోవిడ్ బారిన పడినటువంటి పేషెంట్స్ హాస్పిటల్లో సుమారుగా చాలామంది 15-20 రోజులు 25-30-40 రోజులు 45 రోజులు కూడా ఈ రోజుకి కూడా వాళ్ళ పేషెంట్స్ అందరూ ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు. మెరుగ్గా అంటే ఇమీడియట్గా డిశ్చార్జ్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. అందువల్ల కోవిడ్ తీవ్రత అయితే మాత్రం ఎవరికైతే అటాక్ అవుతుందో వాళ్ళు హాస్పిటలైజేషన్ అయ్యేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది ఒక రోజుతో అయిపోయేది కాదు, ఈ వారంతో అయిపోయేది ఏం కాదు, ఈ సంవత్సరం పాటు ఈ కోవిడ్ ఇలాగే విజృంభిస్తూ ఉంటుంది. మనం ఇప్పుడు లాక్డౌన్ దృష్ట్యా ఈ కేసుల దగ్గర అయితే లాక్డౌన్ రేపు మళ్ళీ 10వ తారీఖు వరకు కూడా రేపు పూర్తయిన తర్వాత మళ్ళీ ప్రజలందరూ కూడా యథావిధిగా సోషల్ డిస్టెన్స్ కానీ మాస్కులు కానీ పాటించకపోతే మాత్రం మళ్ళీ పాత పద్ధతే వచ్చే ప్రమాదం ఉంది. ఇది జగమరిగిన సత్యం. ఫస్ట్ వేవ్లో చూసాం, సెకండ్ వేవ్లో చూసాం. కానీ ప్రజలు ఇంకా అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఈరోజు లాక్డౌన్ తప్పనిసరి పరిస్థితుల్లో లాక్డౌన్ కొంతమందికి ఆర్థికంగా కష్టమైనప్పటికీ కూడా బట్ ప్రాణాలు కాపాడాలి, ప్రజల ప్రాణాలు ఇబ్బందులు పడతా ఉన్నాయి, ప్రాణాలతో చలగాటం ఆడకూడదనే ఉద్దేశంతో లాక్డౌన్ మరి కొద్ది కష్టతరమైన పరిస్థితులు అయినప్పుడు కూడా లాక్డౌన్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ లాక్డౌన్ రేపు 10వ తారీఖు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈలోపుగా పెళ్ళిళ్ళు రేపు 3వ తారీఖు, మే 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు చాలా ఎక్కువ శుభకార్యాలు ఉన్నాయి, పెళ్ళిళ్ళు ఉన్నాయి, లేకపోతే వివిధ రకాలైనటువంటి శుభకార్యాలు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల ఇందు మూలంగా ఏంటంటే విశాఖ జిల్లా ప్రజలందరూ కూడా మరొకసారి అందరికీ ప్రత్యేకంగా ఒక అభ్యర్థన ఏంటంటే దయచేసి ఎలాగో పెళ్ళిళ్ళు మనం పోస్ట్పోన్ చేయలేము. ఎందుకంటే వచ్చే సంవత్సరం కూడా ఏ విధంగా ఉంటుందో తెలియలేని పరిస్థితుల్లో పెళ్ళిళ్ళు పోస్ట్పోన్ శుభకార్యాలు పోస్ట్పోన్ చేయలేని పరిస్థితులు ఉన్నాయి. అది 100% కరెక్ట్. కానీ ఈ శుభకార్యాలు జరిగేటప్పుడు మాత్రం కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే పరిమితం చేసుకోవాల్సిందిగా అందరిని అభ్యర్థిస్తాం. అట్లాగే ఆ పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు కూడా లేకపోతే ఏదైనా శుభకార్యాలు ఫంక్షన్లు చేసుకునేటప్పుడు కూడా దయచేసి 25 మంది మించకుండా కుటుంబ సభ్యులతో చేసుకోండి. మహా అయితే నిబంధనలు కూడా కర్ఫ్యూ నిబంధనలు కూడా ఇప్పుడు ప్రస్తుతం అమలవుతూ ఉన్నాయి. దాని ప్రకారం కూడా 50 మందికి మించకూడదు. 50 మందికి మించితే కేసులు పెట్టే పరిస్థితి ప్రమాదం ఉంది. విశాఖపట్నం సిటీలో కూడా కేసులు పెడతా ఉన్నారు. అలాగే రాష్ట్రంలో వివిధ చోట్ల కూడా ఈపాటికే చాలా కేసులు రిజిస్టర్ చేశారు పెళ్లి నిర్వాహకుల మీద. పెళ్ళి జరుగుతున్నప్పుడు కూడా పోలీసులు వారు వెళ్ళి అక్కడ అభ్యంతరం వ్యక్తం చేసి వాళ్ళందరినీ కూడా వచ్చినటువంటి గెస్టులు అతిథులందరినీ కూడా బయటికి తరిమేయడం చూడడం జరిగింది. అటువంటి పరిస్థితులు దయచేసి తెచ్చుకోకుండా మనకు మనమే స్వీయ నియంత్రణ చేసి ఈ పెళ్లి పెద్దలందరూ కూడా దయచేసి బాధ్యతతో ఎవరు కూడా భోజనాలు మాత్రం పెట్టద్దు అని చెప్పి నా వినతి. ఇప్పుడు పెళ్లికి పిలుస్తారు, అక్షింతలు వేస్తారు, లేకపోతే శుభకార్యం ఏదైనా కార్యక్రమం పిలుస్తారు, అక్షింతలు వేస్తారు. సో అక్షింతలు వేయడానికంటే మాస్క్ పెట్టుకుంటారు కాబట్టి అక్షింతలు వేసి మాస్క్ పెట్టుకుని వెళ్ళిపోతారు. దయచేసి ఫోటోల కోసం మాత్రం